దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుంది? దొంగ చేతికి తాళాలు ఇస్తే మొత్తం ఊడ్చుకుపోతాడు. అదే చేశాడు కేసీఆర్ గారు కూడా. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఈరోజు 4 లక్షల అప్పుల కుప్ప చేశాడు కేసీఆర్ గారు. అంటే ప్రతి ఒక్కరి నెత్తి మీద 4 లక్షల అప్పు ఉందన్నమాట ప్రతి కుటుంబం మీద. మరి ప్రతి కుటుంబం మీద 4 లక్షల అప్పు పెట్టాడు కదా, మీకు కనీసం లక్షో 2 లక్షలో 3 లక్షలో ఏదైనా చేశాడా కేసీఆర్ గారు? ఏమీ చేయలేదు. 4 లక్షల అప్పుల కుప్ప మాత్రం చేశాడు. పోని దేనికైనా ఇంకా డబ్బులు ఉన్నాయా? అన్ని డబ్బులు తీసుకొచ్చారు కదా అంటే बीडी बिच्चम कल्लू उद्धर देनिकी डब्बु लेदु. फीज रीइंबर्समेंट की डब्बु लेदु. फीज रीइंबर्समेंट की डब्बु लेदु. आरोग्यश्री की डब्बु लेदु. पेंशन्लु इव्वडानिकी डब्बु लेदु. जीतालु इव्वडानिकी डब्बु लेदु. आखरिकी पंचायती ग्राम पंचायतीलो चेसिन पनुलकु बिल्लुलु इव्वडानिकी कूडा दिक्कु लेदु. ఒక తుక్లక్ టిఆర్ఎస్ మంత్రి ఏమంటాడో తెలుసా? ఖాళీగా ఉన్న బీర్ బాటిల్లు బ్రాండీ బాటిల్లు అమ్ముకొని పంచాయతీ బిల్లులు చెల్లించాలట. అది తెలంగాణలో బంగారు పరిస్థితి. ఇదేనా బంగారు తెలంగాణ? గ్రామ పంచాయతీలు ఎలా నడుపుకోవాలి అంటే ఖాళీగా ఉన్న బీర్ బాటిల్లు బ్రాండీ బాటిల్లు అమ్ముకొని నడుపుకోవాలట. ఇదేనా బంగారు తెలంగాణ? మంచోడు మంచోడు అంటే మంచం కోలు ఎత్తుకుపోయాడట ఒకడు. ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతుల్లో పాలన పెడితే ఏం చేశాడు కేసీఆర్ గారు? బంగారు తెలంగాణ అని చెప్పి పేదవాడికి అసలు బతుకే లేకుండా చేశాడు. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశాడు. బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశాడు కదా. ఎక్కడ చూసినా మద్యం ఏర్లై పారుతుంది కదా. ఈరోజు గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువే బార్లు వైన్ షాపులు బెల్ట్ షాపులు ఉన్నాయి కదా. మరి దేంట్లో చెందింది తెలంగాణ అభివృద్ధి? మందులో బెల్ట్ షాపులలో. ఇదే కదా చేతనైంది కేసీఆర్ గారికి. రైతులను ఆదుకోవడం చేతనైందా? విద్యార్థులను ఆదుకోవడం చేతనైందా? నిరుద్యోగులను ఆదుకోవడం చేతనైందా? మహిళలను ఆదుకోవడం చేతనైందా? ఏది కాలేదు. ఒక మద్యం మాత్రం ఏర్లై పారుతుంది. మన రాష్ట్రం మాత్రం అప్పుల కుప్పగా మారింది. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో 860 కోట్ల రూపాయలు ఉందట. ఎంత? 860 కోట్ల రూపాయలు టిఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉంది. దానికి ప్రతి నెల 3 కోట్లు వడ్డీయే వస్తుందట. 3 కోట్లు ప్రతి నెల వడ్డీ వస్తుందట టిఆర్ఎస్ పార్టీకి. ఆ వడ్డీయే ఇప్పటికి 25 కోట్ల రూపాయలు అయిందట. ఏం చేసుకోవాలో కేసీఆర్ గారు డబ్బుతో అర్థం కావటం లేదట. ఎవరికైంది బంగారు తెలంగాణ? కేసీఆర్కైంది, ఆయన బిడ్డలకైంది, ఆయన పార్టీకైంది, ఆయన ఎమ్మెల్యేలకైంది, ఆయన మంత్రులకైంది. మీకైందా బంగారు తెలంగాణ? విచిత్రం ఏమిటో తెలుసా? ఇన్ని డబ్బులు ఉండి కూడా కేసీఆర్ గారు ఆయన పార్టీ కోసము ఆయన డబ్బులు ఖర్చు పెట్టడం లేదు, ప్రజల డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. పేదలకు ఇవ్వడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి భూములు లేవట. 3 ఎకరాల భూమి ఇవ్వడానికి భూములు లేవట. కానీ టిఆర్ఎస్ పార్టీ ఆఫీసు కట్టుకోవడానికి మాత్రం 100 కోట్లు ఉన్న భూమిని 5 లక్షలకే 100 కోట్లు ఉన్న భూమిని 5 లక్షలకే టిఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టాడు కేసీఆర్ గారు. మరి ఆయన పార్టీ అకౌంట్లో డబ్బుంది కదా 860 కోట్ల రూపాయలు. మరి కొనుక్కోవచ్చు కదా. కేసీఆర్ గారు కొనుక్కునే మనిషి కాదు, లాక్కునే మనిషి కదా. కేసీఆర్ గారు మొన్న 2వ తేదీన 400 కోట్ల ప్రజల డబ్బు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు దేశమంతా అన్ని పేపర్లలో అన్ని టీవీలో ఇచ్చుకున్నాడు. ఎవరి డబ్బు? మీ డబ్బు. కేసీఆర్ గారు అబ్బసొత్తా? ఎవడిచ్చాడు కేసీఆర్ కాస హక్కు? మీ డబ్బును కేసీఆర్ గారు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు, ప్రజల డబ్బును ఖర్చు పెడుతున్నాడు. ఆయన పార్టీలో ఉన్న డబ్బును మాత్రం ముట్టుకోరట, వాళ్ళు మాత్రం దోచుకుంటారట, అంతా దాచుకుంటారట, ప్రజల డబ్బులు మాత్రం ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడతారట, ప్రజల సంక్షేమానికి మాత్రం డబ్బులు ఉండవు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తారట, ఆ ప్రాజెక్టులలో వచ్చే కాంట్రాక్టర్లతో వీళ్ళు కమిషన్లు తీసుకుంటారు, వీళ్ళు మాత్రం బాగుపడతారు, ప్రజలు మాత్రం అతలాకుతలం అయిపోతున్నారు. అది కదా జరుగుతున్నది. అదే జరుగుతున్నది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ గారు
ఓట్లు కావాల్సిన ప్రతిసారి వస్తున్నాడు, గాడిదకు రంగు పోస్తున్నాడు, ఇదే ఆవు అని నమ్మిస్తున్నాడు. మనం నమ్ముతున్నాము, ఓట్లేస్తున్నాము. కేసీఆర్ గారు ఓట్లేయించుకుంటున్నాడు, మళ్ళీ వెనక్కి కూడా తిరిగి చూడడం లేదు. ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడిగుండు. ఎవరి గురించి ఆలోచన చేసే అలవాటు మళ్ళీ కేసీఆర్ గారికి లేదు. ఈరోజు ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడింది. ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే ప్రజలకు సమస్యలు ఉన్నాయి అని ఎత్తి చూపుతుంది, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది. ఈరోజు మేము పాదయాత్ర చేస్తున్నాము అంటే, ఒక మహిళగా ఒక పాదయాత్ర చేస్తున్నాము అంటే ప్రజలకు సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలను ఎత్తి చూపడానికి, ప్రజల పక్షాన నిలబడడానికే ఈరోజు మేము ఈ పాదయాత్ర చేస్తున్నాం. కేసీఆర్ కు కేటీఆర్ కు సవాలు విసురుతున్నాం. మీ పాలన అద్భుతమని మీరు అంటున్నారు కదా, తెలంగాణ ప్రజలకు సమస్యలే లేవని మీరు అంటున్నారు కదా, ఒక్కరోజు నాతో కలిసి పాదయాత్ర చేయండి. నిజంగానే సమస్యలు లేకపోతే నా ముక్కు నేలకు రాసి నేను ఇంటికి వెళ్ళిపోతా, కానీ సమస్యలు ఉంటే మీ ముక్కు నేలకు రాసి మీరు రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలి. దమ్ముంటే ఈ సవాల్ను స్వీకరించాలి, వాళ్ళ పాలన మీద వాళ్లకు నమ్మకం ఉంటే ఈ సవాల్ను స్వీకరించాలి. కానీ వాళ్ళకు ఆ దమ్ము లేదు, ఎందుకంటే ఈరోజు తెలంగాణలో అసలు సమస్యలు లేని ప్రజలు లేనేలేరు. ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో సమస్యలున్నాయి. తెలంగాణలోని ప్రతి కుటుంబానికి అప్పులు పెరిగిపోయినాయి, అది ఈరోజు తెలంగాణలోని వాస్తవం. అందుకే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం. ప్రజల పక్షాన ఇప్పుడున్న ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా నిలబడలేదు కాబట్టే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం. 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతుంటే ప్రతిపక్షాలైన కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారు. ప్రజల పక్షాన నిలబడ్డారా? ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే, ప్రతిపక్షంలో ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఏ పార్టీలో ఉన్నారు? కేసీఆర్ గారి సంఖనెక్కలేదా? పశువుల్లాగా అమ్ముడు పోలేదా? అది రాజకీయ వ్యభిచారం కాదా? మరి ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు? బీజేపీ పార్టీ మాత్రం ఏం చేసింది? మత పిచ్చి ఉన్న బీజేపీ పార్టీ మాత్రం మన ప్రజలకు మేలు చేసిందా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, మన బిడ్డలకు కనీసం 10 లక్షల ఉద్యోగాలైనా ఇచ్చారా? కేసీఆర్ గారి మీద అవినీతి ఉంది, ఆధారాలు ఉన్నాయంటున్నారు కదా, మరి కేసీఆర్ గారి మీద ఎందుకు కేసులు లేవు? ఎందుకు జైల్లో పెట్టడం లేదు బీజేపీ పార్టీ? అందరూ అందరే కదా, అందరూ దొంగలే కదా, అందరూ వాళ్ళ రాజకీయాల కోసమే పనిచేస్తున్నారు కదా. ప్రజల పక్షాన నిలబడుతున్నది ఎవరు? ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నది ఒక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే. నేను వైఎస్ఆర్ బిడ్డను, నేను వైఎస్ఆర్ బిడ్డను, వైఎస్ఆర్ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది, మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మీరు ఆశీర్వదించండి, మళ్ళీ మాట మీద నిలబడే నాయకత్వాన్ని రాజశేఖర్ రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ చేతుల్లో పెడుతుంది అని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూ చనిపోయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది. వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ రావాలి అంటే ఒక్కటే మార్గం, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీయే అయి ఉండొచ్చు, కానీ వైఎస్ఆర్ గారు మీకు కొత్త కాదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరులో మీ వైఎస్ఆర్ గారు ఉన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాలో మీ వైఎస్ఆర్ గారి బొమ్మ ఉంది. అందుకే చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఇంటి మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా రెపరెపలాడాలి. ఈ రోజు రాజకీయాలలో అసలు మాట మీద నిలబడే నాయకుడే లేడు. అందుకే మళ్ళీ మాట మీద నిలబడే నాయకత్వం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.
మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పతకాలను నిలబెట్టడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీరు ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను వ్యాపారాన్ని మేము పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి ఒక రైతుల సంక్షేమమే కాదు కౌలు రైతుల రైతుల కూలీల సంక్షేమం కోసం మేము పని చేస్తాం మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబెడుతుంది మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి మళ్ళీ ఫీస్ రీయింబర్స్మెంట్ అయినా ఆరోగ్య శ్రీ పథకానైనా మేము బ్రహ్మాండంగా అమలు చేసి చూపుతాం మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగం కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంత మంది ముసలోళ్ళు ఉంటే అంత మంది ముసలి వాళ్ళకు వితంతులకు వికలాంగులకు మనిషికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇస్తుంది ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము నిలబడతాం ప్రతి పేద కుటుంబం పక్షాన మేము నిలబడతాం తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం మేము పని చేస్తామని మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాట ఇస్తుంది కేసీఆర్ నియంత పాలన పోవాలి వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలి కేసీఆర్ అవినీతి అక్రమ పాలన పోవాలి వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలి మీరు ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి బిడ్డ అది సాధ్యం చేస్తుందని మీకు మాట ఇస్తున్నాము